1 crore rupees ఒక సగటు మిడిల్ క్లాస్ పర్సన్ కి ఈ మనీ ఈ ఫిగర్ ని ఎర్న్ చేయాలని ఒక బ్యూటిఫుల్ డ్రీమ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ వీడియో కంటిన్యూ చేసే ముందు చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. ఏంటి నువ్వు 1 crore rupees గురించి చెప్పడం, ఏంటి నువ్వు సంపాదించి చూపించావా అది ఇది అని. బట్ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ ఈస్ ద వే టు ఎర్న్ ఇట్. అంటే నేను ఆల్రెడీ చేసేసానని చెప్పట్లేదు, మీరు ఇవన్నీ పాటిస్తే మీరు కూడా ఇవన్నీ చేయొచ్చు, మీరు కూడా ఈ 1 crore rupees సంపాదించవచ్చు మీ లైఫ్లో అని చెప్పడం కోసం నేను ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను. అండ్ డెఫినెట్లీ ఐఎమ్ ఆన్ మై వే అండ్ ఐఎమ్ షేరింగ్ దీస్ టిప్స్ టు యూ ఆల్సో. ఎందుకంటే మీ అందరూ కూడా ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసి మీరు కూడా ఈ బ్యూటిఫుల్ డ్రీమ్ని అచీవ్ చేస్తారని. హలో గైస్, దిస్ ఈస్ అవినాష్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో మనం 1 crore rupees సాధించడానికి ఏం కావాలి అండ్ మీరు ఎంత నష్టపోతారు, ఎంత లేట్గా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే అండ్ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ గురించి కూడా చూసాము. ఇఫ్ యు ఆర్ నాట్ వాచ్ దోస్ వీడియోస్, ప్లీజ్ వాచ్ దోస్ వీడియోస్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో అసలు ఇవన్నీ ప్రాక్టికల్గా సాధ్యమైనా, అసలు వర్కౌట్ అవుతాయా, మీరు ఈ 1 crore rupees అచీవ్ చేయడానికి మంత్లీ ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎన్ని సంవత్సరాల్లో 1 crore rupees సాధించవచ్చో నేను ఈ వీడియోలో ప్రాక్టికల్ క్యాల్కులేషన్తో చెప్తాను. అండ్ ఒకవేళ నేను చేసే ఈ వీడియోస్ అన్ని మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని అలానే కింద ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, సో దట్ యుల్ గెట్ నోటిఫైడ్ ఫర్ ఎవ్రీ న్యూ వీడియో దట్ ఐ పోస్ట్. సో నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మీరు ఈ కాస్ట్ ఆఫ్ డిలేలు, పవర్ ఆఫ్ కాంపౌండింగ్ గురించి ఆల్రెడీ తెలుసుకొని, ఇన్వెస్ట్మెంట్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకొని మీరు మంత్లీ ఎంతో కొంత ఇన్వెస్ట్ చేస్తారని అనుకుందాము. అండ్ బేసికల్లీ మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా చూసినట్టు సెన్సెక్స్ ఒక ఇండెక్స్, స్టాక్ మార్కెట్లో ఒక ఇండెక్స్ అండ్ top 30 companies అనేవి ఇందులో ఉంటాయి. అండ్ ఇవన్నీ కూడా మనకి లాస్ట్ 30 years నుంచి అరౌండ్ 1980 నుంచి మనకి ఇచ్చిన రిటర్న్ యావరేజ్గా 15-16%. సో మీరు కూడా ఇలాంటి ఒక ఇండెక్స్లోనే ఇన్వెస్ట్ చేస్తారని అనుకుందాము, సో దట్ మనం క్యాల్కులేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో మనం ఇయర్లీ వచ్చే రిటర్న్స్ని 15%కి ఫిక్స్ చేసుకొని క్యాల్కులేట్ చేస్తే మీకు ఎంత టైం పడుతుందో 1 crore rupees సాధించడానికి నేను చెప్తాను. అండ్ ఇవన్నీ మీరు కూర్చొని పెన్ పేపర్ అక్కర్లేదు, యూ హ్యావ్ లాట్స్ ఆఫ్ టూల్స్, మీకు మీకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు మనీని కానీ టైంని కానీ. సో ఇవన్నీ కూడా SIP క్యాల్కులేటర్స్ అని ఉంటాయి, నేను కూడా అదే యూజ్ చేసి నేను మీ డేటాని మీ ముందు పెడుతున్నాను. సో ఇఫ్ యూ వాంట్ టు యూజ్ దట్, దెర్ ఈజ్ 1 SIP క్యాల్కులేటర్ విచ్ ఐ మెన్షన్డ్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. సో ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలనుకుంటే మీరు కూడా వెళ్ళి చెక్ చేసుకోండి. సో ఇప్పుడు మీరు నెలకి అరౌండ్ 1800 rupees సేవ్ చేస్తారని అనుకుందాం. అండ్ మీకు ఈ 1800 rupees మంత్కి సేవ్ చేస్తే కోటీశ్వరుడు అవ్వడానికి పట్టే టైం వచ్చేసి 30 years. అంటే ఇక్కడ మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నట్టు 30 సంవత్సరాలు నెలకి 1800 rupees మీరు సేవ్ చేస్తున్నారు. 30 సంవత్సరాలు ఇట్ విచ్ ఇస్ నథింగ్ బట్ 360 months. సో ఈ 360 months మీరు ఇన్వెస్ట్ చేసే మనీ అరౌండ్ 6.4 lakhs. మీరు ఎగ్జాక్ట్ క్యాల్కులేషన్ మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు, బట్ అరౌండ్ 6.5 lakhs మీరు సేవ్ చేస్తే మీకు వచ్చే రిటర్న్ ఎంత? 1 crore మైనస్ దిస్ 6.5 lakhs, అరౌండ్ 93 lakhs మీకు ప్రాఫిట్గా వస్తుంది. బట్ ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేసేది ఏంటి, ద మెయిన్ థింగ్ ఈజ్ టైమ్. 30 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తే మీకు 93 lakhs రిటర్న్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇంకొంచెం మీ ఇన్కమ్ పెరిగింది, మీరు ఇంకా త్వరగా కోటీశ్వరుడు అవ్వాలనుకుంటే మీరు నెలకి 3650 rupees ఇన్వెస్ట్ చేస్తే మీరు 25 years కోటీశ్వరుడు అవ్వచ్చు. అంటే 25 years గాను మీరు ఇన్వెస్ట్ చేసే మనీ అరౌండ్ 11 lakh rupees అయితే మీకు ఈ 25 years వచ్చిన రిటర్న్స్ అరౌండ్ 89 lakh rupees. అగైన్ ఎగ్జాక్ట్ క్యాల్కులేషన్ ఆన్ ద స్క్రీన్ నౌ. ఇప్పుడు ఇంకా సూపర్ ఫాస్ట్గా 30 years 25 years అంటే మన రిటైర్మెంట్ వరకు వస్తే మనం అప్పుడు ఏం చేసుకుంటాం డబ్బులని చాలామందికి ఒక రాంగ్ కన్సెప్షన్ ఉంటుంది. బట్ ఇంకా ఫాస్ట్గా మీరు ఈ మనీని ఎర్న్ చేయాలనుకుంటే ఎలా, 20 years మీరు కోటీశ్వరుడు అవ్వాలంటే నెలకి 7500 rupees అరౌండ్ 7535 rupees ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మీరు దీనికి 20 years కోటీశ్వరుడు అవ్వచ్చు. ఈ కేసులో మీరు ఇన్వెస్ట్ చేసే మనీ వచ్చేసి అరౌండ్ 18 lakhs అండ్ మీకు రిటర్న్ రూపంలో వచ్చేది అరౌండ్ 82 lakhs. సో ఇప్పుడు మనం ఇంకా ఫాస్ట్ టైమ్ లెన్స్ చూద్దాం. 20 years కూడా కాదు, నాకు 10 years 15 years 1 crore rupees సాధించాలని ఉందనుకోండి, అప్పుడు మీరేం చేయాలి, మీరు ఈ ఇన్వెస్ట్ చేసే మనీ ఏదైతే ఉందో మంత్లీ అది డెఫినెట్లీ పెంచుకోవాలి. 15 years కోటీశ్వరుడు అవ్వాలంటే మీరు నెలకి అరౌండ్ 16200 rupees ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఈ 15 years సేవ్ చేసింది అరౌండ్ 29 lakhs అయితే మీకు వచ్చింది రిటర్న్ లో 71 lakhs అనమాట. అది ఇంకా సూపర్ గా, నేను ఇలా చెప్పిన 10 years మీరు కోటీశ్వరుడు అవ్వాలనుకుంటే నెలకి 38000 rupees సేవ్ చేస్తే ఇలాంటి సెన్సెక్స్ ఫండ్ లో మీరు ఇన్వెస్ట్ చేసే మనీ వచ్చేసి ఓవరాల్ గా అరౌండ్ 45 lakhs, మీకు వచ్చిన రిటర్న్ వచ్చేసి 55 lakh rupees వరకు ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తే మీకు మనీ ఇన్వెస్ట్మెంట్ తో పాటు ఓపిక్ కూడా అవసరం.
కోటి రూపాయలు అంటే ఏదో షాప్కి వెళ్ళి తెచ్చుకున్న అంత ఈజీ కాదు. సో యూ నీడ్ టు హ్యావ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ పేషెన్స్. సో ఇదండి మీకు అర్థమైంది కదా, నెలకి ఎంత మనం సేవ్ చేస్తే 1 crore రూపీస్ని ఎర్న్ చేయవచ్చు, ఈ బ్యూటిఫుల్ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అని. ఇప్పుడు ఏం చేయాలి, ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎంత టైంలో మీరు ఈ డ్రీమ్ని అచీవ్ చేయాలి అన్నది మీ మీద ఉంది. బట్ గుర్తుపెట్టుకోండి, 0 to 1 ఏదైనా ఒక జర్నీలో, ఒక 0 to 100 ఒక జర్నీగా తీసుకుంటే 0 to 1 ఈజ్ ద మోస్ట్ క్రూషియల్ పార్ట్. 1 to 100 అనేది డెఫినెట్లీ అవుతుంది. అంటే ఏంటి, ఇక్కడ మీరు స్టార్ట్ చేయాలి అన్న ఒక ఇనిషియేటివ్ తీసుకోవడమే చాలా చాలా కష్టం. అండ్ ఒకవేళ మీరు అది తీసుకుంటే డెఫినెట్లీ యూ విల్ బీ గోయింగ్ టు కంటిన్యూ ఇట్ అండ్ యూ విల్ అచీవ్ ఇట్. అండ్ ఈ ఇన్వెస్ట్మెంట్లో కూడా నేను ఈ వీడియోస్ ఇవన్నీ చేస్తున్నది, అందుకే మీరు కూడా ఈ స్టార్ట్ చేయాల్సిన పని, ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయడం, విచ్ ఇస్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ పార్ట్, ని ముందు స్టార్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో మీరు కూడా ఈ అడుగు, ఈ టఫెస్ట్ పార్ట్ని ఓవర్కమ్ చేయాలని కోరుకుంటూ దిస్ ఈజ్ అవినాష్ సైనింగ్ ఆఫ్. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఈ వీడియోస్ అన్నీ కనుక నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి, బికాస్ సమ్ వన్ ఇన్ యువర్ ఫ్రెండ్ మే ఫైండ్ ఇట్ యూస్ఫుల్, వాళ్ళకి వీడియో యూస్ఫుల్ అవుతుంది. బికాస్ యా యూ ఆల్ నో యంగ్ పీపుల్ మస్ట్ నో అబౌట్ ఇన్వెస్ట్మెంట్, అండ్ ఎంత త్వరగా స్టార్ట్ చేస్తే అంత మనీని సేవ్ చేసినట్టే. Money saved is money earned. Gurtu pettukondi. So this is Avinash signing off. Thank you guys.